షర్మిలకి జగన్ కి గడిచిన కొన్నేళ్లుగా జరిగినటువంటి వ్యవహారం అందరికీ తెలుసు. ఆస్తుల విషయంలోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కూడా అందరికీ ఎరుకే. ఈ విషయంలోనే వాళ్ళిద్దరూ చెరువు పక్షాన ఈమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏపీసీసీ చీఫ్గా నియమితులైన తర్వాత కూడా చంద్రబాబుకి లబ్ధి చేసేలా జగన్కి కీడు చేసేలా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో జగన్ కూడా తన చెల్లిని కూడా ఆస్తుల విషయంలో చెల్లిని కూడా పక్కన పెట్టి చివరకు సొంత మేనలుడి చెల్లెలు ఇంట్లో పెళ్లికి కూడా రిసెప్షన్ లాంటి ఇతర కార్యక్రమాలు దేనికి దూరంగా ఉంటూ కేవలం నామమాత్రంగా వెళ్ళి వచ్చేసినటువంటి సందర్భం కూడా అందరూ చూసాం. వీళ్ళిద్దరి మధ్య అంత గ్యాప్. చివరికి వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోకుండా గ్యాప్ మెయింటైన్ చేసినటువంటి అనుభవం వీళ్ళిద్దరికీ ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ సమస్య పోయి ఆస్తుల విషయంలో ఇద్దరు రాజీ పడ్డారు అన్నది ఆంధ్రజ్యోతి కథనం. వీళ్ళిద్దరూ రాజీ పడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇక వీళ్ళిద్దరు కలిసి రాజకీయంగా కూడా అడుగులేసే అవకాశం ఉందన్న అంచనాతో ఆంధ్రజ్యోతి కథనం రాసింది. తిక్కు తోచని స్థితిలోనే జగన్ దిగొచ్చారు అంటే చాలా రాసింది. కాగానే అధికారం కోల్పోయిన తర్వాత అత్యల్ప స్థానాలకి పరిమితం అయిపోయిన తర్వాత ఆయన చాలా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా సతమతం, వాటితో పాటు తన మీద ఉన్నటువంటి కేసులు కూడా ముందుకు రాబోతున్నాయి. అటు రాజకీయంగాను ఇటు కేసుల పరంగాను ఇతర అనేక రకాలుగా ఇప్పుడు అయిన వాళ్ళందరూ దూరం అయ్యి జగన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి అని ఆంధ్రజ్యోతి రాసింది. వాస్తవంగానే జగన్ ఇప్పుడు తీవ్రంగానే సతమతం అవుతున్నారు. బెంగళూరు వేదికగానే వీళ్ళిద్దరు చర్చలు సాగాయి అన్నది కూడా ఆంధ్రజ్యోతి రాసింది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో పదే పదే జగన్ బెంగళూరు వెళ్తున్నారు, వీకెండ్ వస్తే అక్కడే వారంలో 3 రోజులు శని ఆది సోమవారాలు అక్కడే గడుపుతూ ఇక్కడ తిరిగి వస్తున్నారు. ఆస్తుల పంపకంపై రాజీ కుదిరింది, దాదాపుగా కుదిరిన ఒప్పందం. ఆంధ్రజ్యోతి చాలా విషయాల్లో ముఖ్యంగా షర్మిలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రజ్యోతికి స్పష్టమైన సమాచారం ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో షర్మిల విషయమై జగన్కి వ్యతిరేకంగా రాసినటువంటి అన్ని ఆంధ్రజ్యోతి రాతలు కూడా దాదాపుగా నిజమయ్యాయి. షర్మిల నేరుగా రాధాకృష్ణతో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత షర్మిలకు సంబంధించినటువంటి సమాచారం అంతా నేరుగా ఆంధ్రజ్యోతి క్యాంప్కి చేరుతోందని వైఎస్ జగన్ కూడా అనుమానించారు. అందుకు తగ్గట్టుగానే షర్మిలకు సంబంధించి ఏ విషయమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారని కానీ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా ఆమె నియమిస్తున్నారని కానీ, ఎన్నికల్లో ఆమె జగన్ వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారన్న విషయాల్లో కానీ అన్ని ఆంధ్రజ్యోతిన రాసినటువంటి కథనాలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఇది కూడా వాస్తవమా అన్న చర్చ విస్తృతంగా సాగుతుంది. ఈ కథనంలో చాలా కీలకమైనటువంటి విషయం మనం ఇక్కడ పరిశీలించాలి. చివరి లైన్లో ఆంధ్రజ్యోతి రాసింది, చివరి లైన్లో ఈ విషయంలో జగన్ మాట నిలబెట్టుకుంటే ఆయన్ను కాంగ్రెస్ దగ్గర చేర్చడానికి షర్మిల కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అంటే ఆస్తుల పంపకం విషయంలో గతంలో వైఎస్ఆర్ ఇద్దరికీ సెరిసగం వాటాగా నిర్ణయం చేశారు, ఆ నిర్ణయానికి ఇప్పుడు జగన్ దిగొచ్చారు. ఇంతకాలంగా మొండికేసి చెల్లెలకు ఆస్తుల్లో పంపకాలు చేయడానికి ఇష్టం లేక ముఖం చాటేసినటువంటి, చివరికి చెల్లెల్నే దూరం చేసుకుని అనేక వివాదాలకు కారణమైనటువంటి వ్యవహారంలో ఇప్పుడు దిగొచ్చారు. ఇప్పుడు చర్చలన్నీ కొలిక్కి వస్తున్నాయి కాబట్టి షర్మిల కోసం ఆస్తుల విషయంలో జగన్ తను చెప్పిన మాటకి అంటే ఇప్పుడు కుదిరినటువంటి రాజీకి కట్టుబడి ఉంటే జగన్ని కాంగ్రెస్ దగ్గర చేర్చడానికి షర్మిల కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్న ప్రచారం కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పార్టీతో సయోధ్యకే జగన్ పరిమితమయ్యే అవకాశం ఉంది. చాలా కాలం రాశారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని రకరకాల విమర్శలు కూడా చేశారు, ఇద్దరు ఒకటే అన్నారు. అన్నీ అయిపోయి ఇప్పుడు చివరికి కేవలం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే జగన్ సిద్ధమవుతున్నారు. దానికి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమైనటువంటి సౌత్ ఇండియాలోనే అనేక వ్యవహారాలు చక్కబెడుతున్న నాయకుడు, ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సమక్షంలో ఈ సయోధ్య కుదిరింది అన్నది ఆంధ్రజ్యోతి రాతల సారాంశం. ఇలాంటి సయోధ్యులు ఇవన్నీ మన దేశంలో కొత్తవి కాదు. గతంలో అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి మధ్య పెద్ద స్థాయిలో ఆస్తుల వివాదమే జాతీయ స్థాయిలో పెద్ద చర్చ సాగింది. చివరికి దాన్ని కోకిలాబెన్ సమక్షంలోనే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా రాజీ కుదిర్చి ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి చేసినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. పెద్ద పెద్ద కుటుంబాల్లో వచ్చినటువంటి ఆస్తుల వివాదాలన్నీ మళ్ళీ పెద్ద తలకాయలే సెటిల్ చేసినటువంటి నేపథ్యం ఉంది.
ఇప్పుడు కూడా శర్మిలకి జగన్కి మధ్య వచ్చినటువంటి వివాదాన్ని డీకే శివకుమార్ సమక్షంలోనే సెటిల్మెంట్ జరిగింది. ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఆస్తుల పంపకాలు మొదలు కాబోతున్నాయి అన్నది ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. ఇదే నిజమైతే జగన్ ఇప్పుడు ఇంతకాలం ఎన్డీఏ పక్షాన నిలబడ్డారు. ఎన్డీఏ ఏది చెప్తే వాటన్నింటికీ సై అన్నారు. అనేక వివాదాస్పదమైనటువంటి బిల్లుల విషయంలో చట్టాల విషయంలో కూడా మోదీకి పూర్తి మద్దతుగా నిలిచారు. జగన్ మద్దతు లేకపోతే జగన్ ఎంపీల సపోర్ట్ లేకపోతే బిల్లు పాస్ కాదనుకున్న రాజ్యసభలో కూడా జగన్ మోదీ ఏం చెప్తే దానికి అల్లా సై అన్నారు. కేవలం పార్లమెంట్లోనే కాదు మోదీ చేసినటువంటి నిర్ణయాలని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయకముందే జగన్ వాటిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. మున్సిపల్ సంస్కరణలు కానీ విద్యుత్ సంస్కరణలు కానీ విద్యారంగంలో నూతన విద్యా విధానం కానీ ఇవన్నీ మోదీ తీసుకొచ్చినటువంటి విధానాలని వాటన్నిటికీ ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా వెనక ముందు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మోదీ విధానాలనే అమలు చేసేసి ప్రజల్లో వ్యతిరేకత కొన్ని తెచ్చుకున్న చరిత్ర కూడా ఉంది. జగన్ మీద అనేక రకాల వ్యతిరేకతల కారణాల్లో మోదీ విధానాలను అమలు చేసినటువంటిది ప్రధానమైనటువంటి ఒక కారణం. అయితే ఇప్పుడు మోదీని కూడా కాదని మోదీతో అంటే మోదీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబుతో జతకట్టారు. చంద్రబాబు గద్దెనెక్కడంలో మోదీ పాత్ర ఉంది. చివరికి ఈవీఎంల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం కారణంగానే నష్టపోయామని జగన్ భావిస్తున్నారు. వీటన్నిటితో ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనంలో ఉంది. ఆయన కాంగ్రెస్తో వెళ్తే ఇండియా బ్లాక్ మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిజంగా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా లేకుంటే అతను వైఖరి సహజంగా ఎవరితోనూ కలవడానికి కానీ ఏ పార్టీతోనూ కలిసి ఒక కూటమి కట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ధోరణి సహించదు. ఆయన ఎవరితోనూ కలవడం తానొక్కడే తానే అందరికీ అన్నింట అతీతుణ్ణి అని భావించేటువంటి ఒక రకమైన మనస్తత్వంతో ఆయన ఉంటారు. అలాంటి మనస్తత్వంతో ఉన్న నాయకుడు ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్తో జతకట్టడానికి కాంగ్రెస్తో కూటమి కట్టడానికి ఇతర మిత్రపక్షాలన్నింటినీ కలుపుకుని సాగడానికి సిద్ధపడతారా? ఏవో రాజకీయంగా ఏదీ అతీతం కాదు, ఏదీ శాశ్వతం కాదు. రాజకీయాల్లో మనం చూసాం మోదీని చంద్రబాబు ఎంత తిట్టి మళ్ళీ అదే మోదీని ఇప్పుడు భుజాన మోసి ఆదర్శప్రాయుడని ఆయన అంటున్నారో ఇప్పుడు బహుశా చంద్రబాబు లాగే ఇప్పుడు జగన్ కూడా మాట మార్చడంలోనూ ఒపీనియన్ చేంజ్ చేసుకోవడంలోనూ సిద్ధపడతారేమో చూడాలి. మరి అలా తన ధోరణిని మొత్తాన్ని మార్చుకుని తన వైఖరి పూర్తిగా విడనాడి ఇప్పుడు మారితేనే జగన్ను కాంగ్రెస్తో కూటమి కట్టడానికి ఇండియా బ్లాక్లో సర్దుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి పరిణామాలు వస్తాయో లేవో చూడాలి.